हाई फ्रेंड्स, वेलकम टू माई चैनल। फ्रेंड्स, एंटे चाल मंद हेयर ग्रोथ की और मंजी टैनिक चपमानी नीन आ वीडियो अच्छे कनम तक एवरते हेयर ग्रोथ मंजू अव्वाली अलगे नल्ला उ जुटू अवरते कोरको वाल खचिता ट्राई चाहना टिपते इधे चाल मंजीग यूजन लेडीस जेंट्स सर मन इंदो यूज प्रती आक मन हेयर ग्रोथा की अलगे जुटने ऊड़पोक रिपोक चक्कर बल्ला पेगेलाते कती चाल उपयोगपड़ता है। एवरू अश्रद्ध चय ఎందుకంటే చాలా మంది అనుకునేది ఏంటంటే జుట్టు మంచిగా పెరగాలి, చక్కగా బొత్తుగా ఉండాలి, నల్లగా అందంగా పెరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు లేడీస్ అని జెంట్స్ అని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, మీరు అనుకున్నట్లుగానే పెరుగుతుంది జుట్టు। ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని పోసుకోవాలి। తర్వాత మనకి కావాల్సినవి ఏంటంటే మందారాకులు। మందారాకులు అనేవి ప్రతి ఇళ్ళల్లో కూడా మాక్సిమం ఉంటాయన్నమాట। మందారాకుల గురించి మనం హెయిర్ గ్రోత్ కి ఎంత బాగా ఉపయోగపడతాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు। మందారాకులను అయితే గనుక ఒక 4-5 వరకు శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। మందారాకులు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ గ్రోత్ కి అయితే గనుక। చాలా మంది మనకి ఇప్పటి రోజుల్లో చాలా మంది తెలియకపోవచ్చు కానీ ఇదివరకటి రోజుల్లో మన అమ్మమ్మల తాతయ్యలను అడిగితే వాళ్ళు చెప్తారు మందారాకులు గొప్పతనం ఏంటి అనేది, మన హెయిర్ కి ఎంత బాగా ఉపయోగపడతాయి అనేది వాళ్ళని అడిగితే కనుక చెప్తారనమాట। మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇదివరకటి రోజుల్లో షాంపూలు కానీ ఇంకా ప్రొడక్ట్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల చక్కగా మందారాకులతోనే హెయిర్ నల్లగా చేసుకొని చక్కగా ఒత్తుగా పెంచుకునే వాళ్ళు అనమాట। కాబట్టి మందారాకులు అద్భుతంగా హెయిర్కి అయితే పనిచేస్తాయి। అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే తమలపాకులు। తమలపాకులను కూడా అంతే ఒక 3-4 వరకు తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మందారాకులు తర్వాత ఈ తమలపాకులు వీటిని కూడా మనం వాటర్లో వేసేసుకోవాలన్నమాట। తమలపాకులు కూడా నిజంగా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట హెయిర్ గ్రోత్కి, అలాగే హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి। అంటే చాలామందికి జుట్టులో ఏంటంటే కొంచెం దురదగా ఉన్నట్లుగా ఉండడం, తర్వాత ఏంటంటే చిన్న చిన్న కురుపులు, దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోద్ది అనమాట। కాబట్టి అలా అవ్వకుండా జుట్టుని చక్కగా శుభ్రంగా చేయడానికి కానీ డాండ్రఫ్ని పోగొట్టడానికి అలాగే జిడ్డును పోగొట్టడానికి దురదను పోగొట్టడానికి అన్నిటిని పోగొట్టడానికి అయితే కనుక మనకి ఈ తమలపాకులు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట। కాబట్టి ఈ విధంగా వేసేసుకోవాలి। అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే బొప్పాయి ఆకులు అనమాట। బొప్పాయి ఆకులు అనేవి ఇవి ముఖ్యంగా యూజ్ అయ్యే ఏంటంటే తెల్ల జుట్టు సమస్యని పోగొట్టడానికి ఈ బొప్పాయి ఆకులు అనేవి నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట। బొప్పాయి ఆకుల్ని మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ నల్లగా అవుతుంది, అలాగే ఏంటంటే చక్కగా జుట్టు కూడా చాలా చాలా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ మందారాకులు తర్వాత బొప్పాయి ఆకులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఆకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట। కాబట్టి మీరు బొప్పాయి ఆకులను కూడా అంతే సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట। వాటర్ కలర్ కూడా మంచిగా చేంజ్ అయ్యే వరకు చక్కగా బాగా మరిగించుకోండి। అలాగే మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక హెయిర్ గ్రోత్కి మంచిగా ఉపయోగపడేవే నేను యూజ్ చేస్తున్నాను। కాబట్టి ఈ ఆకులు అనేవి నిజంగా మనకి ఒక మెడిసిన్ లాగా యూస్ అవుతుంది అనమాట హెయిర్కి చక్కగా। కాబట్టి వీటిలన్నింటినీ కూడా మ్యాక్సిమం అందరిలో ఉండొచ్చు, దీనికోసం మనం ఎక్కువ డబ్బును కూడా ఖర్చు పెట్టక్కర్లేదు। కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక ట్రై చేయండి। చూసారు కదా ఈ విధంగా ఈ 3 ఆకులను కూడా వేసేసుకొని చక్కగా బాగా మరిగించుకోవాలి। అలాగే నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం అన్నమాట। చిన్న అల్లం ముక్కను తీసుకొని పైన ఉన్న తొక్క ఏదైతే ఉందో అది తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోద్ది అనమాట। ఈ విధంగా వేసేసుకోండి। అల్లంలో ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఈ తర్వాత యాంటీసెప్టిక్ గుణాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, డాండ్రఫ్ పోగొట్టుకోవచ్చు, అలాగే ఇన్ఫెక్షన్ ఇవన్నిటిని పోగొట్టడానికి అలాగే హెయిర్ అనేది చక్కగా ఆరోగ్యంగా చక్కగా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి మనకి ఈ అల్లం కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట। కాబట్టి హెయిర్ సమస్యలను చాలా వరకు పోగొట్టుకోవడానికి అయితే మనకి ఈ అల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది। కాబట్టి ఈ విధంగా అల్లం అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా బాగా వేడి చేసుకోవాలన్నమాట। ఈ టిప్ కోసం మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, మినిమం ఒక 5-10 మినిట్స్లో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు। కాకపోతే ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి, స్టోర్ చేసుకొని యూజ్ చేసే కన్నా ఏదైనా సరే మీరు హెయిర్కి కానీ ఫేస్కి కానీ ఏది యూజ్ చేసినా సరే ఆ
అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మనం స్టోర్ చేసుకున్నది రిజల్ట్ అయితే అంతగా కనిపించదు. కాబట్టి ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ కనుక మనం మరిగించుకున్నట్లయితే వాటర్ మనం ఎంతైతే పోసుకున్నామో దానికి కొంచెం తగ్గుతాయి, అలాగే వాటర్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. అలాగే చాలామంది హెయిర్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మనం ఎందుకంటే బయట కొంచెం తిరుగుతూ ఉంటాం కాబట్టి జుట్టు అనేది బలం అనేది కోల్పోతుంది. కాబట్టి మనం ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్కి ప్యాక్స్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బలంగా ఉండేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి హెయిర్కి ఖచ్చితంగా న్యాచురల్వి మనం యూస్ చేస్తూ ఉంటేనే హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికే కానీ, తెల్ల జుట్టు సమస్యని పూర్తిగా పోగొట్టడానికే కానీ, అలాగే జుట్టు చక్కగా మంచిగా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికే కానీ మనకి ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక యూస్ చేయండి, ఏది కూడా అశ్రద్ధ చేయొద్దు. అది కూడా ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, మళ్ళీ కెమికల్స్ ఉన్నాయైతే కనుక ఒక్కటి యూస్ చేసినా సరే హెయిర్ పాడైపోతుంది. కాబట్టి కెమికల్స్ ఉన్నవి మాత్రం అస్సలు యూస్ చేయకపోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. చక్కగా న్యాచురల్వి మీరు ఎన్ని ట్రై చేసినా సరే హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, హెయిర్ చాలా మంచిగా పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఆయిల్ కూడా మంచిగా పెట్టుకోండి. మినిమం వారంలో 2-3 సార్లు అయినా సరే ఆయిల్ మంచిగా పెట్టి తలస్నానం చేస్తే జుట్టు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే ఇలాంటివి న్యాచురల్గా కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకొని తర్వాత దీన్ని చల్లారనివ్వండి. అంటే లైట్గా వేడి ఉండాలి అంతే, మరీ ఎక్కువ వేడి కూడా ఉండకూడదు. లైట్గా వేడి ఉంటే, గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది. ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకొని వాటర్ని తీసేసుకోండి. ఈ విధంగా ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే చేతితో కానీ కాటన్తో కానీ దేంతో అయినా సరే హెయిర్ మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని మినిమం ఒక 2 అవర్స్ ఉంచుకొని 2 అవర్స్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాలతో అయినా సరే తలస్నానం చేసేయండి. దీన్ని మీరు వారంలో కనీసం 1-2 సార్లు అయినా సరే యూస్ చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ మంచిగా పెరుగుతుంది, నల్లగా పెరుగుతుంది, ఒక్క వెంట్రుకు కూడా ఊడదన్నమాట. కాబట్టి మినిమం ఒక 3 మంత్స్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా అయితే కనుక కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు యూస్ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఓకే అండి, చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది టిప్ అనేది, చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే కనుక. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇచ్చేదే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.